హలో గైజ్ దిస్ ఇస్ లావణ్య వెల్కమ్ టు సగ్యామ స్టడీస్ ఈరోజు మనకు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి క్లియర్గా చూద్దాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసి త్వరలో గ్రూప్ ఫోర్ ఫలితాలు అని ఇవ్వడం జరిగింది జూలై ఫస్ట్న గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ జరిగింది కదా దాని ఫలితాల గురించి అధికారుల కసరత్తు ఎన్నికల లోపే పోస్టుల భర్తీ ఛాన్సు నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి కోసం సర్కారు యత్నం అనేది ఇవ్వడం జరిగింది అండ్ త్వరలోనే గ్రూప్ ఫోర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని అయితే భావిస్తున్నారు సుమారు ఎనిమిది వేలకు పైగా ఉన్న గ్రూప్ ఫోర్ పోస్టులకు భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో సానుకూల వైఖరి ఏర్పడడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో అతి త్వరలో గ్రూప్ ఫోర్ ఫలితాలైతే వెల్లడించాలని టీఎస్పిఎస్సి అధికారులు భావిస్తున్నారు రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల నూట ఎనభై గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల ఒకటిన పరీక్ష నిర్వహించారు ఈ ఉద్యోగాల కోసం తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల రెండు వందల ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా దాదాపు ఎనభై పర్సెంట్ మందితో పరీక్ష రాశారు ఫలితాల విడుదల విభా భాగంలో ఆయా అభ్యర్థులు సాధించే మార్కులను ప్రకటించనున్నారు అనేసి ఇక్కడైతే రిజల్ట్ అయితే తొందరగానే ఇస్తారన్నట్టుగా అయితే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ కొత్త మెడికల్ కాలేజీలో ఏపీ స్టూడెంట్లకు నో ఎంట్రీ అని ఇచ్చారు కన్వీనియన్స్ సీట్లలో పదిహేను పర్సెంట్ ఉమ్మడి కోటా రద్దు అని అయితే ఇవ్వడం జరిగింది అండ్ అడ్మిషన్ రూల్స్ మారుస్తూ జీవో జారి పోయినేడు మేనేజ్మెంట్ కోటాలోని మార్పులు మనోళ్లకు దక్కనున్న ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఎంబీబీఎస్ సీట్లు అనేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీలోని కన్వీనర్ కోటా సీట్లలో ఏపీ స్టూడెంట్లకు అడ్మిషన్లు ఇవ్వబోమని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ మేరకు పదిహేను శాతం ఉమ్మడి కోటాను రద్దు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అన్ని రకాల విద్యా సంస్థల్లో పదిహేను శాతం కన్వీనర్ కోటా సీట్లను అయితే ఏడు రాష్ట్రాల స్టూడెంట్ల కోసం కేటాయించాలి రెండు రాష్ట్రాల స్టూడెంట్ల నుంచి అప్లికేషన్లను తీసుకొని ఎవరికి మెరిట్ ఉంటే వారికి సీట్లు కేటాయించాలి గత తొమ్మిదేండ్లకు ఇదే పద్ధతిలో ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయనున్నారు విభజన చట్టంలోని ఈ క్లాస్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన కాలేజీలకు మాత్రమే వర్తిస్తుంది కొత్తగా ఏర్పాటైన కాలేజీలకు వర్తించినట్టుగా అయితే ఇక్కడైతే న్యూస్ ఇవ్వడం అయితే జరిగింది అండ్ కాంపిటేటివ్ అథారిటీ కోట తెలంగాణ విద్యార్థులకైనా ఇచ్చారు మరొక వార్త రెండు వేల పద్నాలుగు తర్వాత ఏర్పాటైన ముప్పై ఆరు వైద్య కళాశాలలకు వర్తింపు తాజా నిర్ణయంతో అదనంగా ఐదు వందల ఇరవై ఎంబీబీఎస్ సీట్లు అంతకుముందున్న ఇరవై కళాశాలల్లోనే ఏపీ విద్యార్థులకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసిందని ఇక్కడ ఇచ్చారు రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు జూన్ తర్వాత ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో కాంపిటేటివ్ అథారిటీ కో అథారిటీ కోటాలోనే వంద శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది అనేది ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది దాని గురించి ఈ న్యూస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ రద్దయితే ఫీజు వాపస్ అని ఇచ్చారు యూజీసీ కీలక నిర్ణయం స్లాబుల వారీగా రిఫండ్ నిబంధనలు విద్యార్థులకు ఉపశమనం స్లాబుల వారిగా ఫీజు రియంబర్స్మెంట్ నిబం రిఫండ్ నిబంధనలను ఇక్కడ ఇచ్చారు అడ్మిషన్లు తుది గడువుగా ప్రకటించిన తేదీకి పదిహేను రోజులు లేదా అంతకుముందు అడ్మిషన్ రద్దు చేసుకుంటే వంద శాతం ఫీజు వాపస్ చేయాలి ఉదాహరణకు అక్టోబర్ ముప్పై ఒకటిలోపు అడ్మిషన్లకు గడువు ఉంటే విద్యార్థి ఆగస్టు ఇరవై లోపే రద్దు చేసుకుంటే వంద శాతం ఫీజు అయితే తిరిగి ఇవ్వాలన్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ ఇవ్వడం అయితే జరిగింది యూజీసీ అడ్మిషన్స్ కోసం అనమాట ఈ న్యూస్ అయితే రావడం జరిగింది అండ్ మరొక వార్త చూద్దాం బడికి నిధులు అనిచ్చారు ప్రభుత్వ పాఠశాలలకు సరికొత్త హంగులు స్కూళ్ళ బలోపేతంపై ప్రభుత్వ దృష్టి జిల్లాకు ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు విడుదల మౌలిక వసతులు పనులకు ప్రాధాన్యం నేరుగా ఎస్ఎంసీ ఖాతాల్లోకి డబ్బులు అన్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు ఏంటో చూద్దాము ప్రభుత్వ పాఠశాలల్లో పేరుకుపోయిన సమస్యలతో పాటు వసతులు కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి సారించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాలల గ్రాంటును మొదటి విడతగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అయితే ఖాతాల్లోకి విడుదల చేసింది జిల్లాలోని పాఠశాల నిర్వహణకు ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో ఎప్పుడూ లేని విధంగా పాఠశాలలు ప్రారంభమైన నెల రోజుల్లోపే యాభై శాతం నిధులు అయితే విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ దేవసేన అయితే ఉత్తర్వులు జారీ చేశారు అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట అండ్ పదిన ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు అంట సో గత నెలలో జరిగిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ నెల పదవ తేదీనైతే వెల్లడిస్తున్నట్టయితే ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తుంది ఇక్కడైతే న్యూస్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూడండి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కి అభ్యంతరాలకు నేడే ఆకరుతేది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ టీఎస్పీఎస్సి ప్రకటించినటువంటి రిజల్ట్స్కి ఈరోజు అభ్యంతరాలే ఈరోజు లాస్ట్ డేట్ అంటే ఇక్కడ ఇచ్చారనమాట ఓపెన్ స్కూల్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల దూర విద్యలో పదో తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను సంస్థ డైరెక్టర్ పీవీ శ్రీహరి మంగళవారం అయితే ఒక నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగా అయితే ఇవ్వడం జరిగింది అండ్ సైబర్ సెక్యూరిటీ కోర్సులో ఆన్లైన్ శిక్షణ ఉంది కాచిగూడ నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ కోర్సులో ఆన్లైన్ శిక్షణ కోసం ఆసక్తిగల యువతీ యువకుల నుంచి దరఖాస్తును కోరుతున్నట్టయితే సంస్థ డైరెక్టర్ విమల రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని కాచిగూడలో మంగళవారం విలేకరులతో ఆమె మాట్లాడారు సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ విదేశాల్లో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు ఇంటర్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ డిప్లొమా అర్హత గల యువతి యువకులు ఈ నెల పంతొమ్మిదిలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వివరాలకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారో అండ్ ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు ఇందులో సంప్రదించాలని అయితే కోరడం అయితే జరిగింది అండ్ ఇగ్నో ప్రవేశాల గడువు పెంపు పొడిగింపు అనిచ్చారు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నోలో వివిధ కోర్సుల్లో రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల పదిహేను వరకు అయితే పొడిగించినట్టు ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె రమేష్ అయితే తెలిపారనమాట సర్టిఫికేట్ డిప్లొమా పీజీ డిప్లొమా పీజీ తదితర కోర్సుల్లో ప్రవేశాల గడువును పొ పొడిగించామని అయితే పేర్కొనడం జరిగింది వివరాల కోసం ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు అండ్ కాంటాక్ట్స్ నెంబర్స్ ఇచ్చారు దీనిలో వారిని సంప్రదించాలని కూడా కోరు కోరడం అయితే జరిగింది అండ్ డిసెంబర్ మూడున క్లాట్ ప్రవేశ పరీక్ష అయితే ఉంది న్యాయ విశ్వవిద్యాలయాలు లా స్కూళ్ళలో ప్రవేశాలకు నిర్వహించినటువంటి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభం కాగా నవంబర్ ఇరవై మూడు వరకైతే దరఖాస్తు అవకాశం అయితే ఉన్నదని ఇక్కడ ఇచ్చారు ప్రవేశ పరీక్షను డిసెంబర్ మూడవ తేదీనైతే నిర్వహిస్తారని ఇక్కడైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నీట్పై ఉచిత మెంటార్షిప్ పోస్టర్ ఆవిష్కరణ ఇచ్చారు నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత మెంటార్షిప్ టెస్ట్ సిరీస్ను అందజే మెటా మైండ్ అకాడమీ డైరెక్టర్ మనోజ్ కుమార్ అయితే తెలిపారు ఈ మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ పోస్టర్ను మంత్రి మల్లారెడ్డి మంగళవారం హైదరాబాద్లో ఆవిష్కరించారని తెలిపారు బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇతర వివరాల కోసం రామకృష్ణ మఠం పక్కన గల తమ అకాడమీలో సంప్రదించాలని కోరడం అయితే జరిగింది అండ్ తొమ్మిదిన ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష అయితే ఉంది ఎస్సీ స్టడీ సర్కిల్లో సివిల్స్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ శిక్షణ కోసం నిర్వహించే రాత పరీక్షను ఈ ఈ నెల తొమ్మిదిన నిర్వహించనున్నట్టు స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు హాల్ టికెట్లను బుధవారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు ఈ పరీక్షకు మూడు వేల నాలుగు వందల ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పరీక్ష అయితే తొమ్మిదిన ఉదయం పదున్నర నుంచి ఒకటిన్నర ఒక గంటల వరకు అయితే నిర్వహిస్తామని ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది తొమ్మిది అయితే ఎగ్జామ్ ఉంటుంది అండ్ మోడల్ టీచర్లకు ఇచ్చారు బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ ఉమ్మడి ఆదిలాబాద్లో నూట నలభై తొమ్మిది మంది రెగ్యులర్ ఉపాధ్యాయులు అని ఇచ్చారనమాట మోడల్ టీచర్స్ కోసం బదిలీల షెడ్యూల్స్ దరఖాస్తు స్వీకరణ వచ్చేసి జూలై ఫిఫ్త్ ప్రొవిజనల్ ఎంటైటిల్మెంట్ పాయింట్ల ప్రకటన వచ్చేసి జూలై సిక్స్టీన్త్ అండ్ తుది ఎంటైటిల్ పాయింట్లో వెళ్ళడి వచ్చేసి జూన్ సిక్స్టీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు ఉంటుంది అండ్ వెబ్ ఆప్షన్స్ జూలై ఎయిటీన్త్ నుంచి నైన్టీన్త్ వరకు ఉత్తర్వులు జారీ వచ్చేసి జూలై ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ వరకు ఉంటుంది ఆ అవకాశం జూలై ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ వరకు అయితే ఉంటుందన్నమాట దరఖాస్తులో జూలై ఫిఫ్త్ అంటే ఈరోజు వరకు అయితే లాస్ట్ ఉండడం అయితే జరిగింది అండ్ ఇక్కడ ఉమ్మడి ఉమ్మడి జిల్లాల వివరాలు అయితే ఎక్కడైతే ఇచ్చారో దీనిలో అయితే క్లియర్గా చూడవచ్చును ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి క్లియర్గా పొందవచ్చును అండ్ త్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్పై సన్నాహక సమావేశం అని ఇచ్చారు నిర్మల్ జిల్లా బాసరా త్రిపుల్ ఐటీలో ఆరు సంవత్సరాల సమీకృత విధానంలో అభ్య విద్య అభ్యసించడానికి ప్రొవిజనల్ లిస్టును అయితే సోమవారం విడుదల చేశారు ఇందులో భాగంగా మంగళవారం కాన్ఫరెన్స్ హాల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ సన్నాహక సమావేశం ఇన్ఛార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ అయితే అధ్య అధ్యక్షుని ఇది నిర్వహించి అయితే మాట్లాడడం అయితే జరిగిందనేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూడండి పక్కా ప్రణాళిక పరీక్షల సాధనాన్ని అయితే ఇచ్చారనమాట దేని గురించి అంటే జేఈ అడ్వాన్స్డ్లో రెండో ర్యాంకు సాధించి తెలుగు విద్యార్థులు సత్తా చాటాడు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం గంగాధర నెల్లూరు మండలం వేణుగోపాలపురానికి చెందినటువంటి రమేష్ సూర్య తేజ ఐఐటి సీటు సాధించాలని ఏ విధంగా నిర్దేశించుకున్నాడో లక్ష్య సాధనకు తన ప్రణాళిక కృషి ఏమిటో వివరించాడో ఆ విశేషాలు అతడి మాటల్లోనే చూద్దామన్నట్టుగా అయితే ఇక్కడైతే ఇచ్చారు ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి క్లియర్గా చూడవచ్చు అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు పొందవచ్చును అండ్ ఇక్కడ చూడండి ఎస్ఎస్సిలో జాబ్స్ అనమాట పదో తరగతితో కేంద్ర కొలువులు కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాలు కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది పదో తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వం కొలుమను సొంతం చేసుకుని అరుదైన అవకాశం ఇది దీన్ని సద్వినియోగం చేసుకునేది ఎలా తెలుసుకుందాం అనేసి ఇక్కడ ఇచ్చారు పదిహేను వందల పద్దెనిమిది ఎంటీఎస్ హవల్దారు ఖా ఖాళీలు అయితే ఉన్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంది జీతబత్యాలు ఎలా ఉంటాయి ఎంపిక కంప్యూటర్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి ఎలా టైం టేబుల్ ప్రిపేర్ చేస్తాయి సుకోవాలైతే ఇక్కడ ఉంటుంది అండ్ దరఖాస్తు వచ్చేసి చివరి తేదీకి ఈ నెల ట్వంటీ ఫస్ట్కి అయితే లాస్ట్ డేట్ ఉంది ఎస్బీఐ చలాన్ ద్వారా ఫీజు చెల్లింపిన చివరి తేదీ వచ్చేసి ఈ నెల ట్వంటీ ఫోర్త్కి లాస్ట్ ఉంది దరఖాస్తు సవరణ తేదీలో వచ్చేసి ట్వంటీ సిక్స్త్ టు ట్వంటీ ఎయిత్కి అయితే ఉంది కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సెప్టెంబర్లో అయితే ఉంటాయి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ చూడవచ్చు ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉంటాయి అక్కడ జాయిన్ అయ్యి కూడా మీరు అక్కడ నుంచి పొందవచ్చును అండ్ ఇక్కడ చూడండి విఎస్ఎస్సీలో తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కింది పోస్టుల భర్తీకైతే ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు వచ్చేసి అరవై ఆరు ఉన్నాయి పోస్టులు వచ్చేసి సైంటిస్ట్ ఇంజనీర్ ఎన్డిఎస్సీ అనమాట విభాగాలు వచ్చేసి స్పేస్ సైన్స్ ప్లానెటరీ సైన్స్ ఎక్స్పెరిమెంటల్ కోల్డ్ ఆటమ్స్ అప్లైడ్ మెకానిక్స్ మిషన్ డిజైన్ డిజైన్స్ ప్రొపల్షన్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తదితరలు అయితే ఉన్నాయి అర్హత వచ్చేసి పోస్టులను బట్టి వేరువేరుగా ఉన్నాయి దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో దరఖాస్తుకు తేదీ జులై ట్వంటీ ఫస్ట్ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును అండ్ డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డబ్ల్యూఐఐ కింది పోస్టుల బట్టికైతే నోటిఫికేషన్ విడుదలైంది ఖాళీలు పదిహేను ఉన్నాయి పోస్టులు ఏంటంటే ఎంటీఎస్ అసిస్టెంట్ గ్రేడ్ టూ టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్ అయితే ఉన్నాయి అర్హత ఏముండాలంటే పోస్ట్ను అనుసరించి ఎస్ఎస్సి టెన్ ప్లస్ టూ బిఎస్సి మాస్టర్ డిగ్రీ అయితే ఉండాలి ఎంపిక విధానం వచ్చేసి రిటర్న్ టెస్ట్ ద్వారా ఉంటుంది దరఖాస్తు వచ్చేసి ఓన్లీ ఆఫ్లైన్లో అయితే ఉంటుంది దానికి చిరునామా వచ్చేసి ఇక్కడ ఉంది దీనికైతే పంపాల్సి ఉంటుంది చివరి తేదీ వచ్చేసి జూలై టెన్త్ ఇక్కడ వెబ్సైట్ ఉంది వెబ్సైట్లో కూడా మిగతా డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి నిరుద్యోగులతో కేంద్రం దొంగాట అని ఇవ్వడం జరిగింది న్యూస్ బ్యాంకింగ్ పరీక్షలపై కేంద్రం కొర్రి ఆరు వందల యాభై కనీస సిబిల్ స్కోర్ ఉంటేనే అర్హత అంటూ ఐబీపీఎస్ ప్రకటన నిబంధన మండిపడుతున్న అభ్యర్థులు అని ఇచ్చారు బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా అయితే హార్డ్ వర్క్ మెరిట్ మాత్రమే ఉంటే సరిపోదు మీ సిబిల్ స్కోర్ కూడా మెరుగ్గా ఉండాలి ఏంటి అర్థం కాలేదా బ్యాంకు పరీక్షలు రాసే అభ్యర్థులకు మంచి సిబిల్ స్కోర్ కూడా ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ కింద పనిచేస్తే ఐబీపీఎస్ కొత్త మెలకొచ్చింది పెట్టి నిబం నిబంధనపై అభ్యర్థులైతే బగ్గుమంటున్నారని అయితే ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి క్లియర్గా చూడవచ్చును అండ్ ఇక్కడ చూడండి ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు అయితే ఉన్నాయి అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇరవై ఆరు లా క్లర్క్ ఖాళీల భర్తీకైతే దరఖాస్తును ఆహ్వానిస్తుంది న్యాయ అర్హత వచ్చేసి న్యాయశాస్త్రంలో డిగ్రీ అయితే ఉండాలి వయసు వచ్చేసి థర్టీ ఇయర్స్ అయితే దాటకూడదు స్కేల్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ అయితే ఉంటుంది దరఖాస్తు వచ్చేసి ఆఫ్లైన్ దరఖాస్తులకు ది రిజిస్టర్ రిక్రూట్మెంట్ హైకోర్టు ఆఫ్ ఏపీ అమరావతి నేలపాడు గుంటూరు జిల్లా చిరునామాకైతే పంపించాలి దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జూలై ట్వంటీ సెకండ్ లాస్ట్ డేట్ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ క్లియర్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడవచ్చును అండ్ ఐఐటి ఇందౌర్లో ఎంటెక్ ఉన్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇందౌ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విద్యా సంవత్సరానికి డిఫెన్స్ టెక్నాలజీలో ఎంటెక్ ప్రోగ్రామ్ ప్రవేశానికి దరఖాస్తులు అయితే కోరుతుంది అర్హత వచ్చేసి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిఫెన్స్ ల్యాబొరేటరీ ఇస్రో డిఫెన్స్ ఇండస్ట్రీ తదితర పరిశ్రమల సంస్థల్లో కనీసం రెండేళ్ల పని అనుభవం అయితే ఉండాలి అని ఇచ్చారు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని అన్నారు అండ్ ఎంపిక విధానం వచ్చేసి అకాడమిక్ ప్రతిభ అండ్ పరిశోధన అనుభవం ఇంటర్వ్యూ తదితర అంశాల ఎంపిక చేయడం జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి వచ్చేసి ఈ నెల పదిహేను వరకు అయితే ఉంది ఇంటర్వ్యూ వచ్చేసి జూలై పద్దెనిమిదిన ఉంటుంది ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు నేషనల్ స్కూల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో డిప్లొమా కోర్స్ అయితే ఉన్నాయి న్యూఢిల్లీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా టూ థౌజండ్ ట్వంటీ త్రీ విద్యా సంవత్సరానికి డ్రామాటిక్స్లోని డిప్లొమా కోర్సు ఫుల్ టైం రెసిడెన్షియల్లో ప్రవేశానికి దరఖాస్తులు అయితే కోరుతుందనమాట విభాగాలు వచ్చేసి యాక్టింగ్ డిజైన్ డైరెక్షన్ ఇతర థియేటర్ సమేత విభాగాలు అయితే ఉన్నాయి సీట్లు వచ్చేసి ఇరవై తొమ్మిది ఉన్నాయి అర్హతలు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ థియేటర్ ప్రొడక్షన్లో భాగస్వామ్యంతో పాటు హిందీ ఇంగ్లీష్ పరిజ్ఞానం కంపల్సరీగా ఉండాలని ఇవ్వడం జరిగింది అండ్ బోధన వచ్చేసి హిందీ ఇంగ్లీష్ మీడియమ్స్లో చెప్పడం జరుగుతుంది వయసు వచ్చేసి ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య అయితే ఉండాలి ఎంపిక వచ్చేసి ప్రిలిమినరీ ఫైనల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చివరితే వచ్చేసి ఈ నెల టెన్త్ క్లాస్ డేట్ ఉంది ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా చూడవచ్చును అండ్ పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోనే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విద్యా సంవత్సరానికి బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ ప్రోగ్రాంలో ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టు హార్టిసెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అర్హత వచ్చేసి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ వయసు వచ్చేసి పదిహేను నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్య అయితే ఉండాలి సీట్లు తొంభై రెండు అయితే ఉన్నాయి యాభై రెండు వచ్చేసి యూనివర్సిటీ కాలేజీ సీట్లు నలభై ప్రైవేట్ కాలేజీ సీట్లు మొత్తం తొంభై రెండు ఉండడం జరిగింది అండ్ ప్రవేశ పరీక్ష మీడియం ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది దరఖాస్తుకు పంపాలని చిరునామా అయితే ఇక్కడ ఇచ్చారనమాట అక్కడికైతే పంపాలి దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జూలై ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ పరీక్ష తేదీ వచ్చేసి ఆగస్ట్ ఇరవై రెండుకైతే ఉంటుంది ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు అండ్ ఏపీఎస్ఎస్ డీసీలో ఆధ్వర్యంలో జాబ్ మేలా అయితే ఉంది అనమాట ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జూలై సెవెంత్న విశాఖపట్నం జిల్లా గాజువాక వికాస్ నగర్ స్టీల్ సిటీలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉద్యోగ మేళైతే నిర్వహించనున్నారు ఈ మేళాలో పదకొండు బహుళ జాతి సంస్థలు అయితే పాల్గొననున్నాయి అర్హులైన పురుష మహిళా అభ్యర్థులు సమ్మెత ద్రౌపదాలతో హాజరు కావచ్చు అని ఇక్కడ ఇచ్చారనమాట ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి క్లియర్గా చూడండి అండ్ ఇక్కడ చూడండి ఏపీ హైకోర్టు అమరావతిలో ఇరవై ఆరు లా క్లర్క్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాంట్రాక్ట్ ప్రాతిపదికన లా క్లర్క్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి ఇరవై ఆరు అర్హత వచ్చేసి న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి ముప్పై ఏళ్ళు అయితే దాటకూడదు పేసుకెళ్ళి థర్టీ ఫైవ్ థౌసండ్ ఇందాక చెప్పుకున్నాం కదా అదే ఈ మరొక దినపత్రికలో ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ న్యూఢిల్లీలో నూట ఎనభై మూడు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం పోస్టులు వన్ ఎయిటీ త్రీ ఉన్నాయి పోస్టుల వివరాలు ఐటీ ఆఫీసర్ లా మేనేజర్ సీఏ సెక్యూరిటీ ఆఫీసర్ మార్కెటింగ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫారెక్స్ డీలర్ ట్రెజరీ డీలర్ ఎకనామిస్ట్ ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే ఉన్నాయి అర్హత వచ్చేసి పోస్టును అనుసరించి ఉంటుంది వయసు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే ఉండాలనేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అండ్ శాలరీ వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ నుంచి సెవెంటీ ఎయిట్ థౌజండ్ టూ థర్టీ వరకు అయితే ఉంటుంది ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష షార్ట్ లిస్టింగ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉంటుంది దానికి చివరి తేదీ వచ్చేసి ఈ నెల పన్నెండు లాస్ట్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు గుంటూరు కర్నూలు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ అండ్ వరంగల్లో ఉంటుంది అండ్ ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రోగ్రాంలో మేనేజ్మెంట్ యూనిట్ నేషనల్ హెల్త్ కమిషన్లో భాగంగా వివిధ ఉద్యోగాల భర్తీకైతే దరఖాస్తులు కోరుతుంది ఖాళీలు వచ్చేసి పోస్టులు వచ్చేసి అరవై ఒకటి ఉన్నాయి పోస్టుల వివరాలు వచ్చేసి గైనకాలజిస్ట్ పీడియాట్రిషియన్స్ సైకియాట్రిస్ట్ ఫిజీషియన్ మెడికల్ ఆఫీసర్ ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ నర్స్ డెంటల్ టెక్నీషియన్ హాస్పిటల్ అటెండెంట్స్ తదితరాలు అయితే ఉన్నాయి అర్హత వచ్చేసి పోస్టును అనుసరించి ఉంటుంది వయసు పద్దెనిమిది నుంచి నలభై రెండేళ్ళ మధ్య ఉండాలి ఎంపిక వచ్చేసి రోస్టర్ పాయింట్లు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది ఇంటర్వ్యూ వేదిక వచ్చేసి డిహెచ్ఎంఓ తూర్పుగోదావరి కాకినాడ నా కాకినాడలో అయితే ఉంటుంది ఇంటర్వ్యూ వచ్చేసి ఈ నెల సెవెంత్కి ఉంటుంది సో వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా చూడవచ్చు అండ్ ఇస్రో తిరువనంతపురంలో అరవై ఆరు సైంటిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ పోస్టుల వివరాలు సైంటిస్ట్ ఇంజనీర్ అయితే ఉన్నాయి ఇక్కడ అర్హతలు వచ్చేసి సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్డీ వచ్చి సంబంధిత స్పెషలైజేషన్లో పిహెచ్డి ఉత్తీర్ణత ఉండాలి శాలరీ వచ్చి సిక్స్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి టూ ల్యాక్స్ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది సైంటిస్ట్ ఇంజనీర్కి సంబంధించిన స్పెషలైజేషన్లో బిఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఉత్తీర్ణత ఉండాలి అండ్ శాలరీ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు పట్టిది వచ్చేసి సీనియర్ ట్వంటీ ఫస్ట్ వరకు లాస్ట్ డేట్ ఉంది సో ఇక్కడ వెబ్సైట్ వచ్చే డబల్యూడబ్ల్యూ డబ్బు డా వి ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్లో అయితే మిగతా డీటెయిల్స్ క్లియర్గా అయితే తెలుసుకోవచ్చును అండ్ ఏఎన్యులో దూర విద్యా కోర్సులు అనమాట గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్యు దూర విద్య విభాగం వివిధ కోర్సుల కోర్సుల్లో ప్రవేశానికైతే నోటిఫికేషన్ విడుదల చేసింది డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి ఈ కోర్సులను ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో అయితే నిర్వహిస్తారని ఇచ్చారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంది ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను దీని అక్కడ నుంచి అయితే మీరు క్లియర్గా పొందవచ్చును ఆన్లైన్ ధరకా వచ్చేసి జూలై థర్టీ ఫస్ట్ ఉంది ఇక్కడ వెబ్సైట్ ఉంది అని ఇందులో కూడా ఈ వెబ్సైట్లో కూడా మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూడవచ్చును ఇది ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి మరిన్ని మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ